ఒక రోజున రాజుగారు మంత్రిగారు వీరిద్దరూ కూడా అరణ్యములో పక్షులను వేటాడడానికి వెళ్ళారు. ఈ రాజుగారు పక్షులను వేటాడడానికి తీసుకుని వెళ్ళిన ఆయుధం ఏంటంటే బాంబు. ఒక బాంబు తీసుకుని వెళ్ళి ఏ చెట్టు మీదైతే పక్షులు గుంపుగా ఉంటాయో ఆ చెట్టు మీద ఈ బాంబు వేసేస్తాడు. అలాగున వాళ్ళు అరణ్యం లోపలికి వెళ్ళగానే ఒక చెట్టు మీద గుంపుగా ఉన్నటువంటి పక్షులు కనపడ్డాయి. ఈ రాజుగారు మంత్రిగారితో అంటున్నాడు, మంత్రిగారు ఇప్పుడు ఆ చెట్టు మీద నేను బాంబు వేస్తాను, నువ్వు వెళ్ళి పక్షులను ఏరుకోనరా అని అన్నప్పుడు, సరేనండి రాజుగారు అన్నాడు. ఈ రాజుగారు బాంబు చెట్టు మీద విసిరి వేశాడు. విసిరి వేయగానే ఒక్కసారి పెద్దగా శబ్దంతో ఆ బాంబు బ్లాస్ట్ అయిపోయింది. ఆ బాంబు పేలిపోయింది. ఆ పేలే పేలడానికి అక్కడ జరిగిన సంభవం ఏంటంటే అనేకమైన పక్షులు ఆ శబ్దానికి, ఆ బాంబు శబ్దానికి చాలా పక్షులు ఎగిరిపోయాయి. కొన్ని పక్షులు చచ్చిపోయాయి, కొన్ని పక్షులేమో అటు ఎగరలేక ఇటు చావకుండా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి కొన ఊపిరితో. ఈలోపు మంత్రిగారు ఏం చేశాడంటే వెళ్ళి చచ్చిపోయిన పక్షులన్నీ ఏరి సంచిలో వేసుకుంటూ ఉన్నాడు. మా రాజుగారు మంత్రిగారి దగ్గరికి వెళ్ళి తలకాయ మీద ఒకరు ఠపేమని పీకి, మంత్రిగారు నీకు బుర్ర ఉందా, ఆ బుర్రలో మెదడుందా, లేకపోతే ఏంటి ఈ చచ్చిపోయిన పక్షులు అడిగిపోతే ఎన్ని మనయే యాడిగిబావు, ఎగిరిపోయిన పక్షులా, అవి మనకి దొరకవు, అవి ఎలాగో దొరకవు. ఇప్పుడు మనం పట్టుకోవలసిన పక్షులు ఏంటంటే అటు ఎగరలేక ఇటు చావకుండా కొట్టుమిట్టాడుతున్న, అటు ఇటు కాకుండా కొట్టుమిట్టాడుతున్న పక్షులు ఉన్నాయే, వాటిని మనం మింగాలి, వాటిని మనం పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చచ్చిన పక్షులు ఎలాగో మనియే, నో డౌట్. ఎగిరిపోయిన పక్షులా, అవి మనకి దొరకవు, వాటి గురించి మనకు వద్దు. ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది అటు ఇటు కాకుండా కొట్టుమిట్టాడుతున్న పక్షులు. ఈ ఉపమాన భావం మనం జ్ఞాపకం చేసుకుంటే చచ్చిపోయిన పక్షులు దేనికి సూచనగా, ఎవరికి సూచనగా ఉన్నాయంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారు. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అని ఎరుగకుండా, పాపము చేత అపరాధము చేత దేవుని సన్నిధికి రాకుండా, అసలు యేసు ప్రభు నమ్ముకోకుండా లోకములో పాపములో పాపపు వ్యసనాలలో జీవిస్తూ భయంకరమైనటువంటి లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ లోకములో ఉన్న ప్రజలందరూ ఎవరికి సూచనగా ఉన్నారంటే చచ్చిన పక్షులు, పాపము చేత అపరాధము చేత. అందుకనే ప్రకటన గ్రంథములో రాయబడిన మాట ఏంటంటే జీవించుచున్నావన్న పేరుంది గాని నీవు మృతుడవే. బతుకుతున్నావు, బ్రతుకుతున్నావు కానీ నువ్వు చచ్చినోడివే. ఎందుకు? పాపము చేత అపరాధము చేత చచ్చిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు. అవి చచ్చిన పక్షులు. మరి ఎగిరిపోయిన పక్షులు ఎవరంటే, ఎగిరిపోయిన పక్షులు ఎవరంటే యేసు రక్తముతో కడగబడి, యేసు క్రీస్తే నిజమైన దేవుడని ఎరిగి, పాపమును వారి దేహములకు అంటనివ్వకుండా, పాపపు మాటలు వారి నోటికి రానియకుండా, లోకమునకు వేరుపరచబడి
లోకపు కార్యక్రమాలకు వేరుపరచబడి, లోకపు పద్ధతులకు వేరుపరచబడి, ప్రత్యేకించబడి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ విశ్వాస జీవితములో, ప్రార్థనా జీవితములో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి జీవితము కలిగి ఓ జయము పొందినటువంటి జయవీరులైనటువంటి సంఘం ఎగిరిపోయినటువంటి పక్షులు. ప్రైజ్ ది లార్డ్. ఈ పక్షులు సాతాను గాడి చేతికి చిక్కలేవు. ఈ పక్షులు సాతానుడు ఈ పక్షులను ముట్టలేడు. ఎందుకంటే ఇవి జయము పొందినటువంటివి. యేసు రక్తములో ముద్రించబడి, యేసు రక్తములో కడగబడి వారు నమ్మినటువంటి విశ్వాసం కొరకు ప్రాణాలైన త్యాగము చేయడం కొరకు, యేసు కొరకు ఒక ప్రత్యేకత కలిగినటువంటి జయము పొందిన సంఘం, జయవీరులైన సంఘం, ఎగిరిపోవడానికి ప్రభు రాకడలో ఎత్తబడడానికి సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక మూడవ జాతి, మూడవ కోవకు చెందిన పక్షులు అటు చావక ఇటు బ్రతకక, అటు చచ్చిపోయిన స్థితిలో లేవు, ఇటు ఎగిరిపోయిన స్థితిలో లేవు, అటు ఎగరలేక ఇటు చావలేక మధ్యలో మిటుకు మిటుకుమంటున్నటువంటి పక్షులు. ప్రైజ్ ది లార్డ్. ఈ పక్షులు ఎవరికి సూచనగా ఉన్నాయంటే, ఎవరికి సూచనగా ఉన్నాయంటే, అటు చల్లగా లేకుండా ఇటు వెచ్చగా లేకుండా నులివెచ్చని జీవితం జీవించుచున్న క్రైస్తవ సంఘానికి సూచనగా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే దాని అర్థం ఏంటి? అటు లోకములో ఉండరు వీళ్ళు, ఇటు లోక సంబంధులు కారు, ఇటు జయము పొందినటువంటి దేవుని సంఘము కారు. వాళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా మిటుకు మిటుకు అంటున్నటువంటి ఆ పక్షులకు సూచనగా ఉన్నారు. ఒక్క మాటతో చెప్పాలంటే వీళ్ళెవరంటే, మాకు లోకం కావాలి, దేవుడు కావాలి, ప్రార్థన కావాలి, దేశ దిమ్మరి పనులు కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహము కావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బల్లాలో పాలు కావాలి, దయ్యముల విందులో పాలు కావాలి. దేవునికి స్తోత్రం. సంఘస్థులు కావాలి, లోకస్థులు కావాలి. ఒక మాటతో చెప్పాలంటే వాళ్ళు అనే మాట ఏంటంటే, చావకాటు బ్రతక మిటుకు మిటుకు కొట్టుకునేటువంటి ఈ వీళ్ళనే మాట ఏంటంటే, మరీ అంత భక్తి అయితే బాగోదమ్మా, ఏ చెట్టు కాడ ఆ పాట పాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైందండి? ఏ రోటి కాడ ఆ పాట పాడాలి, ఏ చెట్టు కాడ ఆ పాట పాడాలి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా, మీలో ఎంతమంది రైలు ఎక్కారు? రైలు ఎక్కిన వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. ఈ రైల్లో ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది అడుక్కునేటువంటి వాళ్ళు వస్తారు, చేతిలో టపా టపా కొట్టుకుంటా పాటలు పాడుకుంటూ అడుక్కునేటువంటి వాళ్ళు వస్తారు. వీళ్ళు అడుక్కునేటువంటి వాళ్ళు ఒక బోగీలోకి వచ్చినప్పుడు ఆ బోగీలో మొత్తం యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, అక్కడేం పాట పాడతాడంటే, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువ, అమ్మా జరిగేది నీ చిత్తమే అనగానే ఈ భోగిలో వరే మన పాట పాడతాండ్రా ఏసి. దేవునికి స్తోత్రం. ఇక మొత్తానికి చిల్లర బాగా రాలితే వాడికి. ఇంకో భోగిలోకి వెళ్తాడు, ఇంకో భోగిలోకి వెళ్ళగానే అక్కడ పాన్ పరాకిలు వేసుకొని, కిల్లి వేసుకొని, కటింగ్ చేసుకొని, కోడి బుచ్చు కటింగ్ పెట్టుకొని, సగం సగం చినిగిపోయిన పాయింట్లు వేసుకొని కుర్రకారు ఉంటారు. అక్కడికి పోయిన తర్వాత ఈ పాట పాడతారా? పాడాడు. అక్కడికి పోయిన తర్వాత ఏం పాడతాడు? తా అంటే వాడిగా పక్షపాతం వచ్చిన లాగా మెడకలు తిరుగుతారు, రే మనం పాడారా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈడెవడు ఈడెవడు ఎవడో వీడికే తెలియదు. దేవునికి స్తోత్రం.
ఒక మాట చెప్పాలంటే వీడు ఎలాంటోడంటే కప్పలాంటోడు. నేను నేలల్లో ఉంటాను, నేను ఒడ్డు మీద ఉంటాను, నేను ప్రార్థనలో ఉంటాను, నేను లోకములో ఉంటాను, నేను యేసు ప్రభుకి జై అంటాను, జెండాకి జయ, యేసు ప్రభు మీటింగ్లో ఉంటాను, రాజకీయ పార్టీ మీటింగ్లో కూడా. ఎవరు ఇళ్ళు అటు చావక ఇటు ఎగిరిపోలేక మిట్టుకు మిట్టుకోమంటున్నటువంటి వారు. ఇప్పుడు సాతానుగాడు ఎవరి కోసం తిరుగుతున్నాడంటే ఈ మిటుకు మిటుకు అనే వాళ్ళు ఉంటారే, అర్థమవుతుందండి. ఎవరిని మింగటం కోసం చూస్తున్నాడు, ఎవరిని మింగటం కోసం చూస్తున్నాడు, అర్థమవుతుందా? ఇటు సంఘ సహవాసం కావాలి, లోక స్నేహం కావాలి, ఇటు దేవుడు కావాలి, దేశ దెమ్మరి పనులు కావాలి అని కోరుకుంటూ ఇటు లోకము దేవుడు, లోకము దేవుడు, మిట్టుకు 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 అంటూ కప్పలాంటి జీవితం జీవించేటువంటి వారి కోసం వారిని మింగడానికి సాతానుడు వెతుకుతూ తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.